అందరికీ నమస్కారం. పెళ్లి కాని వారి పడక గదిలో పొరపాటున కూడా ఈ నాలుగు వస్తువులు ఉండకూడదట. ఎందుకో తెలుసా? పెళ్లి కాని వారు పడక గదిలో వీటిని ఉంచకూడదు. మీకు వివాహం కాకపోతే పొరపాటున బెడ్రూమ్లో టీవీ కంప్యూటర్ను ఉంచవద్దు. ఎందుకంటే ఇది కమ్యూనికేషన్లో చాలా సమస్యలను కలిగిస్తుంది. మీ బెడ్రూమ్లో ఏదైనా రకమైన విభజన ఉంటే మీ గది పైకప్పు మధ్యలో నుండి బీమ్ వెళ్ళినా లేదా మీ బెడ్రూమ్పై రెండు పరుపులు ఉన్నట్లయితే ఇవన్నీ ప్రతికూల శక్తిని పెంచుతాయి. మీ మంచం మీద ఒక్క మ్యాట్రెస్ మాత్రమే ఉంచాలి. ఇది ప్రతికూలతను తొలగిస్తుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం వస్తుంది. మీరు వివాహం చేసుకోకపోతే పడక గదిలో నది, చెరువు, జలపాతం మొదలైన చిత్రాలను ఉంచకూడదు. టాయిలెట్ తలుపు మీ మంచానికి ఎదురుగా ఉండకుండా జాగ్రత్త వహించండి. అలా అయితే దానిని ఎల్లప్పుడూ మూసి ఉంచండి. పడక గదిలోని అద్దాన్ని మీ మంచం కనిపించని ప్రదేశంలో ఉంచాలి. కానీ మీ అద్దం మంచం దగ్గర ఉంచినట్లయితే దానిని కప్పి ఉంచాలి. దీని కారణంగా మీ సంబంధంలో తగాదాలు పెరుగుతాయి. పెళ్లి కాని వారు కూడా మీ బెడ్ మూలన కిటికీకి లేదా గోడకు ఆనుకుని ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.